15-16 నెలల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా గురించి మాట్లాడుతూ, ఇది ఎక్కడికి పోదు, ఇక జనం దీనితో సహజీవనం చేయాల్సిందే, దానికి ప్రిపేర్ అవ్వండి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అని చెప్పి మాట్లాడినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. దీని మీద మెమ్స్ తయారు చేశారు, పంచులు వేశారు, సెటైర్లు వేశారు. గిర్రున కాలం తిరిగింది, కరోనా అనేది ఎక్కడికి పోలేదన్నారు. ఉంది, సెకండ్ వేవ్ అన్నారు, థర్డ్ వేవ్ అన్నారు, ఇంకో ఫోర్త్ వేవ్ అన్నారు, ఇది రన్ అవుతూనే ఉంది. తాజాగా WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కరణ్ తాపర్కి ద వైర్ వెబ్సైట్ కోసం ఇచ్చినటువంటి తాజా ఇంటర్వ్యూ కనుక చూస్తే, 45-46 నిమిషాల మేము ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే తాను చెప్పిన కన్క్లూజన్ ఏంటి అంటే, కరోనా అనేది భారత్లో ఎండెమిసిటీ స్థాయికి అనేది చేరింది, అంటే స్థానిక స్థాయి వరకు చేరింది. స్థానిక స్థాయి వరకు చేరింది కాబట్టి ఇక కరోనా భారతదేశం నుండి వెళ్ళిపోదు, భారతదేశంలో ఉండిపోతుంది. మామూలు దగ్గు, జ్వరం, జలుబు లాంటివి ఎలాగైతే వస్తాయో ఇది కూడా అలాగే ఉంటుంది, ఇక పోదు అన్నది ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఒక కీలకమైన విషయం. యాక్చువల్గా WHO దీన్ని ఎండమిక్గా గుర్తించింది, కరోనా అనేది ఒక ఎపిడమిక్గా దీన్ని. అయితే ఎపిడమిక్ అంటే అది విదేశాల నుంచి వైరస్ సోకినప్పుడు అది ఒకేసారి ఎక్కువ మందికి సోకేసి తర్వాత బలహీనపడి వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. ఇప్పుడేమయ్యమే ఎండెమిసిటీ స్థాయికి, స్థానిక స్థాయి వరకు చేరింది, అంటే ఇక పోదు అన్న దాని అర్థం. సహజీవనం చేయక తప్పదు అని చెప్పి తాను కూడా అయితే చెబుతూ ఉన్నారు. మరి అదే సమయంలోనే 2022 ఆఖరి వరకు భారతదేశంలో 70% వరకు కనుక వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే కరోనా కంటే ముందు పరిస్థితులు మళ్ళీ పునరుద్ధరింపబడచ్చు అని కూడా తాను చెబుతూ ఉన్నారు. మరి ఒకవేళ వ్యాక్సినేషన్ వల్లనే మళ్ళీ పునరుద్ధరింపబడతాయి అని అంటే, ఈరోజు కూడా చూడండి మార్నింగ్ లేటెస్ట్ అప్డేట్, కేరళలో 24,000 కేసులు పైగా వచ్చాయి. భారతదేశం మొత్తం కేసులలో 65% ఒక కేరళలోనే ఉన్నాయి, అది కూడా జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రమే. అండ్ అక్కడ ఒక డోసు, రెండు డోసులు వేసుకున్న వాళ్ళకు కూడా విపరీతంగా కేసులు వస్తూ ఉన్నాయి. మరి ఇంకా ఈ లాజిక్ ఏంటో అర్థం కాదు. సో ఓవరాల్గా ఈమె చెప్పొచ్చేది ఏంటి అంటే, సహజీవనం చేయక తప్పదు అని చెప్పి ఈమె చెబుతూ ఉన్నారు. మరి థర్డ్ వేవ్ వస్తుందా అని అంటే, దాని మీద ఏం చెప్పారు ఆమె, థర్డ్ వేవ్ అన్నది ఇప్పుడు యాక్చువల్గా ఒక మోస్తారు తక్కువగాను, ఒక మోస్తారు స్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది కాబట్టి, అది స్థానిక స్థాయి వరకు చేరిపోయింది కాబట్టి థర్డ్ వేవ్ వచ్చినా కూడా అంత ప్రభావం చూపించకపోవచ్చు అని చెప్పి స్వామినాథన్ గారు అయితే చెబుతున్నారు. మరోవైపు చిన్నపిల్లలకు థర్డ్ వేవ్లో ప్రమాదం అవుతుందని చెప్పి మీరు తల్లిదండ్రులు ఏమీ ఆందోళన పడకండి, ఇది అంత ప్రమాదకరం పిల్లలకు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అనారోగ్యం పాలయ్యే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు, సెకండ్ వేవ్లో పెద్దల మీద చూపించినంత ప్రభావం పిల్లల మీద చూపించదు అని చెప్పి ఈవిడ ఈ ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. సరే, ఇప్పుడు మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నట్లు ఒక్కరు కూడా ఇది అథెంటికేటెడ్, శాస్త్రీయ ఆధారాలతో చెబుతూ ఉన్నాం అన్నది ఎవరూ క్లారిటీ అయితే ఇస్తలేరు. ఒక డోసు వేసుకుంటే రాదని కొందరు, రెండు డోసు వేసుకుంటే రక్షణ అని కొందరు, లేదు బూస్టర్ డోసు కావాలని చెప్పి మరికొందరు, 3 నెలలు మన బాడీలో యాంటీబయాటిక్స్ ఉంటాయని కొందరు, లేదు 6 నెలలు ఉంటాయని కొందరు. మరి అసలు వ్యాక్సిన్ వేసుకుంటే రక్షణ ఎలానో తెలియదు, వేసుకోకపోతే ఏమవుతుందో తెలియదు, థర్డ్గా వస్తుందా రాదా, వస్తే ఎన్ని రోజులు ఉంటుంది, బలహీన పడతాదా పడదా, అసలు మామూలు పరిస్థితులు ఏమన్నా పునరుద్ధరింపబడతాయా అన్న విషయం, వీటన్నిటికీ మించి ఈ జనాలలో భయాన్ని ఎప్పుడూ పోగొడతారు. ఇవన్నిటికీ కనుక మొదట జనాల్లో ఒక భయం కనుక పోతే అన్ని కార్యకలాపాలు మామూలుగా ఉంటాయి. ఆ భయం పోవాలి అంటే ఇలా మంచికొకరు రోజుకు ఒక 10 మంది ఏదో ఒక వార్త, నిన్న మొన్నటికి మొన్న ఏమో చూస్తుంది, కేంద్ర హోంశాఖ PMOకి ఒక రిపోర్టు సబ్మిట్ చేసింది, అల్లకల్లోలం అవుతుంది అక్టోబర్ వరకు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పారు అని చెప్పింది. ఏమేమో మోస్తరుగా ఉండొచ్చు, అంత ప్రమాదం ఉండకపోవచ్చు, స్థానిక స్థాయికి చేరిపోయింది కాబట్టి అని చెబుతారు. ఏం చేద్దాం, రెండూ కూడా, ఇటు హోంశాఖ వాళ్ళు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళైనా, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
అందరూ గనక కనిపించేకేమో ప్రతిష్టాత్మకంగా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మాదిరే కనిపిస్తారు, కానీ మాట్లాడే దగ్గరకు వస్తే ఒకరికి మరొకరికి పొంతనే ఉండదు. ఏం చేద్దాం, ఒకటైతే నిజం, జనాలను భయపడిచ్చి టెన్షన్ పెట్టి సక్రమంగా పనులు కూడా చేసుకోలేకుండా అయితే చంపుతున్నారన్నది మాత్రం నిజం.